ప్రైజ్ ది లార్డ్. శుభోదయం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. రండి ఒక కీర్తన పాడుకుందాము. తల్లి గర్భమునే ఎరిగినను ప్రేమించెన్, తల్లి గర్భమునే ఎరిగినను ప్రేమించెన్, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. వాక్యము చదువుకుందాము. 16వ కీర్తన 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియమును నాకు బోధించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం, దావీదు తను వ్రాసుకున్నటువంటి ఈ కీర్తన. ఈ కీర్తనలోని భావం ఏమిటంటే, దావీదును దేవుడు ఎప్పుడు కాపాడుతున్నాడని, మరణ భయములను తీసివేసి తనకు క్షేమాన్ని ఇచ్చి ఆయన ఎప్పుడు కాపాడుతూ ఉన్న దాన్ని బట్టి ఆయనను నిత్యము స్తుతించాలి అనేటువంటి విషయాన్ని తన అంతరింద్రియమే బోధిస్తున్నట్లుగా ఆయన అభివర్ణిస్తున్నాడు. మనకు కూడా మన ఆత్మ ఎప్పుడూ బోధిస్తూనే ఉంటుంది, దేవుణ్ణి స్తుతించాలని, మంచి కార్యాలు చేయాలని, మందిరానికి వెళ్ళాలని, అందరితో హితము పలకాలని, అందరికీ మేలు చేయాలని మన మనస్సు బోధిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఆ మనస్సు చెప్పిన మాట మనం వినక మనం చేయం. అలాంటప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి ఆ క్రియను మనం చేయనందున మనకు క్షేమం ఉండదు. ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆదేశాల్లో ప్రధానమైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పిన మాట, మనము దాన్ని పాటించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు కదా. రాత్రంతా దేవుడు మనల్ని కాపాడాడు. దేవుని స్తుతించాలి వేకువజామున. ఆయన అన్న మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించున్నది. వేకువనే లేచినప్పుడు దేవుడు మనకు ఇచ్చేటువంటి ఉదయాన్ని బట్టి, రోజును బట్టి, దేవుడు మనకు చేసినటువంటి రకరకాలైనటువంటి మేళ్ళను బట్టి హృదయం వెంటనే హెచ్చరిస్తుంది, అయ్యా లేచావా, నీ దేవుని తలుచుకో, ఆయన చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకో, ఈ లోకంలో నీకు చేతనైనంత సహాయం పరులకు చేయి,
అని అంతరాత్మ బోధిస్తూ ఉంటుంది, మనస్సు బోధిస్తూ ఉంటుంది. దాని మాట వినాలి. హృదయం మనకు మంచి మార్గాన్ని బోధిస్తూ ఉంది, ఎందుకంటే మన హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక. ఆయన మన హృదయ రాజు. మన హృదయాన్ని ఆలయంగా చేసుకున్నటువంటి గొప్ప తగ్గింపు స్వభావం కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు నీ చుట్టూ నా చుట్టూ ఉన్నాడు. ఆనాడు దావీదుకు రక్షణగా ఉన్నాడు. ఆయన మొదటి వచనములు అంటాడు, అయ్యా నిన్ను శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అని ప్రార్థన చేస్తూ వచ్చాడు ఈ కీర్తన మొదటి భాగంలో. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. నిజమే, ఆయన్ని కాపాడుతూ వచ్చాడు. సురక్షితమైనటువంటి పరిపాలన ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, ప్రజలను ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, బిడలనిచ్చాడు, ఎంతో ఆయనని అభివృద్ధిలోనికి తీసుకొని ఇచ్చాడు. దావీదు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. అందుకనే దేవుడు దావీదును అభివర్ణించాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వేకోజాములో మనం ఇలా లేవగానే ఒకసారి నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకొని, రాత్రంతా దేవుడు మనకిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, చక్కని నిద్రను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి కదా. ఉదయకాలం అందరూ లేచారా? లేవగానే దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన రక్షణకర్త అయినటువంటి ఆ దేవుని మనం స్తుతించి ఆయన ఘనపరచాలి, మహపరచాలి. చివరి వచనములు అంటాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటాడు. ఈ మాట మనం చెప్పగలవా? దేవుడిచ్చినటువంటి మేళ్ళను తలంచుకుంటే మనం కూడా ఈ మాటల చేత దేవుని స్తుతించగలం. దేవా, నీవు సంపూర్ణమైనటువంటి సంతోషము నాకు ఇచ్చే దేవుడవు, నీ దగ్గర నాకు నిత్య సుఖముందయ్యా, నీవు ఉంటే నాకు ఇంకా వేరే అక్కర ఏది లేదయ్యా అని మనం చెప్పగలిగినటువంటి ఆత్మీయస్థితిలో ఉన్నామా? ఉంటే మంచిది. ప్రియులారా, వేకోజామునే దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, మహపరచాలి. ఈ దినమంతటి కొరకు ప్రార్థన చేయాలి. ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్టం. రేపు ఏమవుతుందో మనకు తెలియని స్థితిలో దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చినాడు. కాబట్టి దినమంతటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన రోజును బట్టి వందనాలు. ఈ ఉదయకాలాన్ని బట్టి వందనాలు. నాయన, గతించిన ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నువ్వు మమ్మల్ని కాపాడినావు, మమ్మల్ని రక్షించినావు. ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యంలో సెలవిచ్చినావు. మమ్మల్ని నిత్యం కాపాడే దేవుడు, మమ్మల్ని పోషించుతున్నటువంటి వాడు కనుక నాయన, మేము ఉదయ కాలములలో లేచి నీ యొక్క ఘనక్రియలని, మహత్కార్యాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దినమంతా మిమ్మరు మమ్మల్ని కాపాడి సంరక్షించి నీ కొరకు నిలబెట్టుకొని వాడుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.